బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండాపూర్ జేవీజీ హిల్స్ కు సంబంధించిన పార్కు స్థలంలో అక్రమంగా వెలిసిన గుడిసెల్లో జిహెచ్ఎంసీ సిబ్బంది తొలగింపు చర్యలు చేపట్టింది. పార్కు స్థలంలో అక్రమంగా దాదాపుగా 25 గుడిసెలు ఉన్నట్లు బల్దీ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందినట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తు నడుమా అధికారులు గుడిసెల్లో తొలగిస్తున్నారు. జిహెచ్ఎంసీ చేపట్టిన ఈ గుడిసెల తొలగింపు ప్రక్రియను స్థానిక బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్ అడ్డుకున్నారు. ఉన్నట్టుండి బాధితులు రోడ్డున పడేస్తే వారి పరిస్థితి ఏంటని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. గుడిసెల్లో ఉంటున్న బాధితులకు పక్కా ఇల్లు ఇవ్వాలని రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. కొండాపూర్ జేవీజీ హిల్స్ కు సంబంధించిన పార్కు స్థలంలో అక్రమంగా వెలిసిన గుడిసెల్లో జిహెచ్ఎంసీ సిబ్బంది తొలగింపు చర్యలు చేపట్టింది. పార్కు స్థలంలో అక్రమంగా దాదాపుగా 25 గుడిసెలు ఉన్నట్లు బల్దీ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నడుమా అధికారులు గుడిసెల్లో తొలగిస్తున్నారు. జిహెచ్ఎంసీ చేపట్టిన ఈ గుడిసెల తొలగింపు ప్రక్రియను స్థానిక బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్ అడ్డుకున్నారు. ఉన్నట్టుండి బాధితులు నడి రోడ్డును పడేస్తే వారి పరిస్థితి ఏంటని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. గుడిసెల్లో ఉంటున్న బాధితులకు పక్క ఇల్లు ఇవ్వాలని రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లిఖిత లైన్లో ఉన్నారు. లిఖిత చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కొండాపూర్ జేవీజే హిల్స్ కు సంబంధించిన పార్కు స్థలంలో అక్రమంగా వెలిసిన గుడిసెలను జిహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడం అయితే జరిగింది. ఈ పార్కు స్థలంలో అక్రమంగా దాదాపు 25 గుడిసెలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అధికారులు చెబుతున్న ఈ వివరాల ప్రకారం అయితే గతంలో కూడా ఈ గుడిసెలను తీసేయాలంటూ వారికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు కనీసం నిమగ్నీయతనట్టుగా ఉండడంతోనే ఈ పార్కు స్థలంలో నీ గుడిసెల్ని తొలగించడం జరిగింది అని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి గొడవలు ఏర్పాటు కాకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తుతో అయితే ఆ ప్రాంతానికి వెళ్ళి జిహెచ్ఎంసీ చేపట్టిన ఈ గుడిసెల తొలగింపు ప్రక్రియ స్థానంలో అయితే ఆ స్థలానికి గుడిసెల్ని తీసేస్తున్న సమయంలో అక్కడి లోకల్ బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్ అయితే అడ్డుకోవడానికి అయితే రావడం జరిగింది. బాధితులకు వెంటనే ఇప్పుడు గుడిసెలు తీసేయాలి అంటే వారు ఎక్కడికి వెళ్తారు, ఎలా బతుకుతారు, వారికి తప్పకుండా ఈ గుడిసెలు తొలగించినందుకు గాను పక్కా ఇల్లు కట్టించాలి అని డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఈ డిమాండ్ లో ఆయన ఒకటే పేర్కొన్నారు, ఇప్పటికే బాధితులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్లు ఫ్లాట్లకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి సహాయం అయితే అందలేదు ప్రభుత్వం నుండి. కాబట్టి కూలి పని చేసుకునే ఇలాంటి ఇలాంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా ఈ ప్రాంగణంలోనైతే ఈ జిహెచ్ఎంసీ స్థలంలో గుడిసెలు వేసుకున్నందుకు గాను తీసేసిన గుడిసెలు సంబంధించి ఈ తప్పకుండా వాళ్ళకి పక్కా ఇల్లు కట్టిస్తేనే వాళ్ళు ఇక్కడ నుండి వెళ్తారు, లేకపోతే కఠిన చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటది అని చెప్పేసి రవికుమార్ యాదవ్ అయితే చెప్పడం జరిగింది. రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్స్ చెప్తాను.